సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసినావు, మళ్ళీ నువ్వే చెప్తానావు నేనేం అభివృద్ధి చేయలేదని చెప్తా ఉన్నావు, చిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ రావాలి. బడుగు బలహీన వర్గాల పార్టీ, ప్రజలను క్షేమంగా సస్యశ్యామలంగా ప్రజలను పరిపాలించే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని పార్టీ కాపాడే పార్టీ, ప్రజా హక్కులను కాపాడే పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఎలాంటి పార్టీ లేదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ ఒక చెప్పు మీద కూర్చు లాంటి పార్టీ తప్ప అది ప్రజలను పరిపాలించకపోదు. మంచి మంచి పార్టీలే పోయినాయి, నీ సెంటిమెంట్ మీద వచ్చిన పార్టీ ఇట్లా ఊడ్చుకోపోతుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. తెలంగాణ ఇచ్చిన తల్లిని నువ్వు కాళ్ళు మొక్కి నువ్వు కుర్ర కుంకవు, నువ్వు అమెరికాలో బాత్రూమ్లు లాటరీలు కడిగచ్చినోడివి, నువ్వు సోనీ అమ్మను అమ్మ బొమ్మ అనే ఒక తల్లిని వాయు వరుస లేకుండా మాట్లాడిన నీచ పురుగు నువ్వు. ఇందిరమ్మ గురించి నీకు తెలియదా, సోనియమ్మ గురించి తెలియదా, వాళ్ళ కుటుంబం గురించి తెలియదా, ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిండు. పదవులు కావాలంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకపోయిందా, ప్రధానమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోయిందా, ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కూడా మన్మోహన్ సింగ్ చేసిండు, పివి నరసింహారావు చేసిండు, తప్ప పదవులు ఆకాంక్ష పదవులు ఆశ లేనోళ్ళు పడుగు పడగిన వర్గాల ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మనం అందరం డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎలక్షన్లో ఎన్నికలలోకి వెళ్తున్నాం. భారతదేశంలోనే తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఉద్యోగం దొరకని నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైనాయి. అందుకోసమే బస్సు యాత్ర ద్వారా, భరోసా యాత్ర ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులారా, రైతు కూలీలారా, విద్యార్థులారా, మేధావులారా, మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7వ తారీఖు ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే రైతులకు పండించిన పంట గిట్టుబడి ధర, మిర్చి ధర 10,000 రూపాయలు, పత్తి ధర 6,000 రూపాయలు, కందుల ధర, పెసర్ల ధర 7,000 రూపాయలు, వరి ధాన్యానికి 2,000 చొప్పున కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పరిపాలనలో, టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో రైతులు, ఒక్కొక్క రైతు 2 లక్షల రూపాయలు అప్పుల పాలైండు. ఏక కాలంలో రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేసి 2 లక్షలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రైతులకు 5 లక్షల రూపాయల బీమా పథకం కింద రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గరీబ్ హటావో అనే నినాదంతో ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్గిపెట్టల్లాగా ఇండ్లు కట్టినాయి. అవ్వెక్కడ వండాలి, బిడ్డకు ఎక్కడ వండాలి, కోడెత్తు ఎక్కడ ఉడ్డు పెట్టాలి, నీ పెళ్ళి ఎక్కడ పట్టాలి అని చెప్పి ఎటకాల వాడిన ఈ కేసీఆర్, నువ్వు ఎక్కడైనా 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టినవా? కోట శ్రీనివాసరావు లెక్క కోడిని ఎల్లడదీసినట్టు, ఎల్లడదీసి దాన్ని చూసుకుంటా తినవన్నట్టు అక్కడో అక్కడక్కడ ఇల్లు కట్టి దాంతో నన్ను ఉండమంటున్నావు. 6 నెలలు గడవక ముందే, ఇంకా ఆ ఇంట్లోకి పోకముందే అవి ఉడుతున్న సంగతి నీకు తెలియదా? నువ్వు కట్టుకున్నావు 6 నెలల లోపే 150,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టుకున్నావు, ఏసీ రూములు కట్టుకున్నావు. మరి మాకొద్దా? ఇదేనా పరిపాలన? తెలంగాణ ఉద్యమంలో నీ కొడుకు చచ్చిపోయిందా, నా కొడుకు చచ్చిపోయిందా, ఏది పరిపాలన? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. గతంలో ఇందిరమ్మ బిల్లులు రానోళ్లకు 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ బిల్లులు వచ్చిన వాళ్ళకు కూడా అదనంగా గది కట్టుకుంటే కూడా 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 50% మహిళలు ఉన్నారు, 50% మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఒక్క మహిళనన్నా గౌరవించిన ప్రభుత్వమా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో మంత్రి స్థానంలో ఒక్క మహిళ కన్నా ఇచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాంటిది తెలంగాణ వచ్చినాక 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం మహిళలకు ఇస్తానన్నాడు, ఇచ్చిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే నా మహిళలకు, నా అక్కలకు, నా చెల్లెళ్లకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 1,00,000 రూపాయలు గ్రాంట్ కింద ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకు 7,000 చొప్పున మహిళా గ్రూపుకు 1,00,000 రూపాయలు ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 1,00,000 రూపాయలు కాకుండా నా అక్కలకు, నా చెల్లెలకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ సరుకులు 9 సరుకులు ఇచ్చినాం,
టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దొడ్డు బియ్యము, ముక్కిపోయిన బియ్యము, కనీసం ఊరు కుక్కలు తినని బియ్యం గుడిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సన్న బియ్యము 7 కిలోల బియ్యము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాము. బీసీలకు చెప్పలేదనా? వాళ్ళు తెలుసులే, అన్ని అన్ని పోస్టర్లు వేసినాం చూసుకున్నారు వాళ్ళు. మా బీసీలకు చెప్పలే, ఓసీలకు చెప్పలే అని చెప్తా ఉన్నాడు మా అన్న. మా పిల్లా తిరుపతి రెడ్డి అనే సిపిఐ నాయకుడు, రా జిల్లా నాయకుడు అనే పేరు చెప్పలేదని కోపంగా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళకు కూడా కోపం ఉన్నట్టు. తెలుగుదేశం అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు. ఏమనద్దు, కోపడద్దు, సమయం లేదు కాబట్టి స్పీడ్ చెప్తానా. కాబట్టి అక్కలారా, ఎక్కడైనా ఇల్లు కట్టుకోండి, మీకు 6 కిలోల సన్న బియ్యం ఇస్తానని చెప్పినాం, 100% ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది నిజం, అంతేనా కాదా? ఇంకేమైనా ఇవ్వాలా తల్లి? 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకున్న పిల్లలకు కూడా సైకిల్ ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు చదువుకునే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి కులానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక రోగాలన్నీ తీసేసిండు, 5 రోగాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఎవరో రోగం అన్న రాని 5 లక్షల రూపాయలు మాఫీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఒకసారి నాకు ఓటేసే అవకాశం నన్ను గెలిపియమని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీకు ఓటేసి గెలిపిస్తే ఎర్రవెల్లి ఊసరవెల్లి దయాకర్ రావు లెక్క కాదు. ఎమ్మెల్యే పదవి అయిన తర్వాత, ఎమ్మెల్యే పదవి ఏం పైపోయిన తర్వాత రా గొల్లలు మీకు ఏంటిది కమిటీలు కట్టిస్తా. సాగలలు రండి మీకు కమిటీలు కట్టి, ఎమ్మెల్యే పదవి అయిపోయినాక పదవి ఉన్నప్పుడు కట్టియలే. తర్వాత ముత్రాశలకు రండి మీకు కమిటీలు కట్టిస్తా. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.